24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 పవర్ సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయం వేస్తుంది. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లాగ మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా, ఇందులో మాకు ఎటువంటి అరమరికలు లేవు. మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా ఉన్నాం, 2014 నుంచి. ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది, అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తో ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా దేవిస్తారనే విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి, ఇంకా ఉత్కృష్టమైనటువంటి, అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో పారిశ్రామిక విధానం కానీ, ఐటీ విధానం కానీ, అన్ని రంగాలలో హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. దానికి ప్రధాన కారణం, దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినారు. కాబట్టి రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పచ్చకూరనే అయినప్పటికీ, అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి, వనరులు తక్కువన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయినప్పటికీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ, ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏమి ఇస్తామో మీకు రేపటి నుండి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95+ గెలవాలని నా అంచనా అండి. 95 to 105 మధ్య డెఫినెట్గా. ఏమండి, అది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు, మంచి చెడ్డ, పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగు ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కూడుకొని పనిచేసినాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి, అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది, పెద్దలు కేశవరావు గారు పెద్దలు ఉన్నారు, ఒక 3-మెన్ కమిటీ చేస్తాం. ఎక్కడైనా ఉంటే పిలిచి షార్ట్ అవుట్ కూడా చేస్తాం, పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. నేను కోరలేదండి, సారీ, యు ఆర్ రాంగ్. ఇది కానీ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది, తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటే మీకు పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీ అని చెప్పలేదు, ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత ఇస్తుంది. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకోవడం పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ చూసి తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో, ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్, ఖచ్చితంగా మజ్లిస్ మేము కలిసి ఈ మూడు, పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ బిడ్డకు న్యాయం జరిగితే 33% రిజర్వేషన్ అయిపోయినట్టే. కేసీఆర్ కుటుంబంలో ఇస్తే కేసీఆర్ మాట్లాడి దాని బిడ్డ గురించి మాట్లాడారు, కేసీఆర్ బిడ్డ మాట్లాడి ఆమె గురించి మాట్లాడతారు. ఇవాళ ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరు. ఇప్పుడు ఎంతమంది మహిళలకు టికెట్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. వాస్తవానికి దీనిలో సగం మంది టికెట్ రావే రాజపెట్టుకోరు, దీనిలో సగం మంది టికెట్లు ఇవ్వడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఇవాళ ఒక కాన్సెన్స్లో ఒక టికెట్ ఇచ్చాడు,
అక్కడ పోటీ ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచి మళ్ళీ పిలిచి హే వట్టికి ఇచ్చిన టికెట్ నీకే టికెట్ పోంటున్నాడు లాస్ట్ వరకు నీ టికెట్ యా నీకే ఇస్తా ఆయనకి అని చెప్పి అంటారు సార్ పోపు ఈయన పోయి ఖర్చు పెట్టాలే ఆయన పోయి ఖర్చు పెట్టాలే కడి చాట్ల తౌడు వేసి కొట్టాడు కొట్టాడు విడిచండి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను కదా 111 ప్రకటించాడు దానిలో యా సగం మందికి టికెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యాడు 100% గ్యారంటీ ఎందుకంటే ఇవాళ వాళ్ళందరూ ఏదో తెప్పించుకుంటాడు నువ్వు ఫలాన కడక తప్పు చేసినావు నువ్వు ఫలాన కాడ ఈకేస్తున్నది నువ్వు ఫలాన కాడ ఇట్లా ఇబ్బంది పెట్టినావు కడు సర్వేలన్నీ పేరు రాలే నీకు ఇద్దాం అనుకున్నా కానీ ఇస్తలేను ఇట్లా గ్యారంటీ లేదు ఇవాళ కేవలం ఆయన పార్టీని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు సిద్ధమైన తరుణంలో వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ముందస్తుగా సీట్లు ప్రకటించాడు 100% ఆయనే అన్నాడు 30% కమిషన్ తీసుకున్నారు ఆయనే అన్నాడు మరి 30% కమిషన్ తీసుకున్న టికెట్ ఇస్తావాను భూ కబ్జాలు చేసేవాడికి దొంగదంద లంగదంద వేసేటోళ్ళకు ప్రజలు రాసి పేదోళ్ళని రాసి రంపాన పెట్టేవాళ్ళకు టేడిసోను ఇవాళ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు కానీ మొత్తం వ్యతిరేకత ఏర్పడ్డది నీ కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడే కదా సర్వేలన్నీ కూడా నీ ప్రభుత్వం పీక్తే అని చెప్పి అంటున్నారు ఈ పీకే ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి నీ కుటుంబానికి టికెట్ తీసుకుంటే అధికారులకు ఎట్లా వస్తుంది బట్ ఎవరు టికెట్ ఇయ్యాడు మళ్ళీ ఆల్రెడీ 30 మంది కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు గెలిచేది 20 గెలుస్తారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 30 మందికి గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు 30 మంది పైసలు ఇస్తున్నారు మరి వాళ్ళేడవా అందరికి పైసలు ఇస్తున్నాడు ఈయన అందరికి పైసలు ఇస్తాడు వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవాలని లేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోటీస్తులు జాగ్రత్తగా ఉండాలి మీరు గెలవాలని ఆయనకు లేదు ఆయన కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి కావాలి ఆయన కుటుంబానికి మంత్రులు కావాలి కాబట్టి మిమ్మల్ని గోడ కొడతాడు ఆయనకు అనుకూలమైన వ్యక్తులు గెలిపించుకున్నాడు పైసలు ఇస్తాడు 100% గ్యారంటీ ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం తెరిచాడు వినాయక చవితి పండుగలకు పైసలు ఇస్తాడు ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చాడు వినాయక చవితి పండుగలు మొత్తం యూత్ అందరూ ధర్మం కోసం పనిచేస్తారు కానీ భారతీయ జనతా పార్టీ అంటారు ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ దసరా ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మీరే పైసలు తీరి మొత్తం పింక్ కలర్ జెండాలు ఉండాలి కాశీభజెండా కనబడద్దు మనమే హిందూగా లెక్క మొత్తం హిందువుల లెక్క వేషాధారణ నేయాలి వాస్తవానికి మనం హిందుత్వం కోసం మాట్లాడద్దు కానీ ఈ పండుగల సందర్భం మాత్రం నటిద్దాం ఆ నటనలో జీవిద్దాం ఎందుకంటే కేసీఆర్ సార్ ఊరికే నేనే నిక్కార్సనే హిందూ నిజమైన హిందూ అని వాళ్ళ బూత్ పేపర్లు వేసుకుంటాడు ఆయనే ఆ బూత్ ఛానల్ చూపెట్టుకుంటాడు ఇప్పుడు సేమ్ ఆయన లెక్కనే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులందరినీ నటించండి హిందూ లెక్క హిందూ నాయకుల లెక్క నటించండి లేకుంటే మళ్ళీ ఎన్నికల వరకు మనకు పుట్టగతులు ఉండే హిందూ సమాజం ఒక్కరెత్తుంది కాబట్టి మనం నటించాలని చెప్పి కుట్రలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఏం చేసినా కూడా నీ ప్రభుత్వం పోక తప్పది నువ్వు బిస్తలు అడుగుంటాడు మళ్ళీ ఇప్పుడు ఓతడు ఇప్పుడు చంద్రయాన్ అయిపోయింది కదా ఇప్పుడు ఆడపోయే దిబ్బంద దంద చేస్తాడు ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా కదా మళ్ళా ఆయనకు అవకాశం ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మొన్ననే ఇది చంద్రయాన్ సక్సెస్ అయింది కదా నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా ఎలక్షన్స్ రాగానే ఇంకా 15 రోజులు 4 రోజుల బాబు భారతీయ మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు కదా మా పార్టీ గెలిస్తే ఫలానా వాళ్ళకు చంద్రయాన్లో పైన కూడా 3 ఎకరాలు ఇస్తాడు గ్యారంటీ పైన కూడా 3 ఎకరాలు ఇస్తా చంద్రబాబు హోదాం పోయి మేము అందరు చూపెడతా 3 ఎకరాలు ఆడ కూడా ఇస్తా అంటాడు 100% గ్యారంటీ ఇలా మోసం చేస్తాడు దయచేసి కేసీఆర్ యొక్క మోసపూరితమైన మాటలు నమ్మితే మన బిచ్చ బతికేస్తుంది.